అయిపోయినాయి బదిలీ అయిన అధికారులు మళ్ళీ యధాస్థానానికి వస్తారు జరిగే పనులన్నీ జరిగిపోతుంటాయి ఈ లోపుగా నాలుగు రోజులు ఐదు రోజులు ఈ పది రోజుల హైడ్రామాకి ఒక ముగింపు వస్తుంది కానీ అసలు వాస్తవాలు ఏంటన్నటువంటి చర్చ మాత్రం అలాగే కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది పునేట చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అకస్మాత్తుగా ఆయన బదిలీ అయ్యారు మొదట బదిలీకి సంబంధించినటువంటి ఒక అంశం అధికారికంగా చెప్పినప్పటికీ అనధికారికంగా మరొక అంశం కూడా ఉందన్నటువంటిది ఢిల్లీ సర్కిల్స్లో కానీ అమరావతి అధికారుల సర్కిల్స్లో కానీ వినబడుతున్నటువంటి మాట అదేంటంటే అందరికీ తెలిసినటువంటి అంశమైతే అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావుతో సహా మొత్తం పోలీస్ అధికారుల్ని ఎన్నికల సంఘానికి అటాచ్ చేస్తూ మొదట ఒక జీవో ఇచ్చారు ఆ తర్వాత ఆ జీవోని నోటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావుకి ఎగ్జెంప్షన్ ఇస్తూ ఇంకొక జీవో ఇచ్చారు ఈలోపుగా ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించినటువంటి అంశంలో కోర్టు దాకా అంటే ఇద్దరు పోలీస్ అధికారుల బదిలీ ఈ అంశాలకు సంబంధించి కోర్టుకి నేరుగా ఇదే చీఫ్ సెక్రటరీ అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది బదిలీలకు సంబంధించి ఒక బదిలీలు ఎన్నికల సంఘం బదిలీ చేయమని ఆదేశిస్తే ఎన్నికల సంఘం మీదనే అప్పీల్ చేయడానికి ఎవరిని పర్మిషన్ ఇచ్చారంటూ ఒకటి ప్రశ్నించడం ఇది ఎన్నికల సంఘం అంటే ఎన్నికల సంఘం ఆదేశించిన తర్వాత బదిలీ చేసినటువంటి అధికారుల విషయంలో నువ్వెలా వెళ్తావు అన్నటువంటి అంశాన్ని ఒకటి రెండోది ఏవి వెంకటేశ్వర అంశంలో ప్రత్యేకించి అదనంగా జీవో ఎందుకు ఇచ్చారన్నటువంటి అంశాన్ని ప్రశ్నించి దాని పేరు మీద పక్కన పెట్టారన్నటువంటిది ప్రధానంగా వినబడ్డటువంటి అంశం అదైతే మరొక కోణం కూడా వినబడుతోంది వాస్తవానికి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దిగజారిపోయింది ఓ పక్కన ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుండి మొత్తం కూడా ఎన్నికల సంఘంకి తెలియకుండా ఏ పని చేయడానికి వీల్లేదు అది సేషన్ హయాంలో ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వులు దాని మీద సవాల్ చేసినా కూడా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించి కూడా ఆ విధమైనటువంటి సవరణలు చేయాలన్నాడు సుప్రీంకోర్టు ఆదేశించడం అది కొనసాగుతూ వచ్చినటువంటి పరిస్థితి దాంతో నిర్ణయం తీసుకునేటువంటి అధికారం చీఫ్ సెక్రటరీకి ఉంటుంది ఆ చీఫ్ సెక్రటరీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి చెప్పినే తీసుకోవాలి అలాంటి సందర్భంలో పసుపు కుంకుమ కింద నాలుగు వేల రూపాయలు కాకుండా టోటల్గా పదివేల రూపాయలు ఒకేసారి వేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ముందుగా అనుకున్నటువంటిది అప్పటికి డబ్బులు రాకపోవడం వల్ల ఆగిపోయింది చివరిలో వివిధ కార్పొరేషన్ల రూపంలో తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి అమౌంట్తో పాటుగా నెక్స్ట్ మంత్కి సంబంధించినటువంటి శాలరీలకి సంబంధించిన కొంత అమౌంట్ ఏదైతే అవుట్సోర్సింగ్కి సంబంధించిన అమౌంట్ కనుక ఇందులోకి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా చెయ్యొచ్చు అన్నటువంటి ఒక లెక్క కట్టుకుని దాన్ని అమలు చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీకి చెప్తే చీఫ్ సెక్రటరీ దానికి తగినటువంటి ఉత్తర్వులు రెడీ చేస్తున్నటువంటి వేళ ఎన్నికల సంఘం ఇలా ఆపింది దాంతోపాటుగా కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఈ టైంలో క్లియర్గా బిఫోర్ నోటిఫికేషనే చేసేయాలి అలా కాకుండా ఈ మధ్యలో చేయడం వల్ల చేయడానికి సిద్ధపడటం వల్ల ఈ విషయాల్లోనే ఎన్నికల సంఘం దాకా నోటీస్కి వెళ్ళడం వాళ్ళ క్రాస్ చెకింగ్ తర్వాత ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం అదే సందర్భంలో ఎల్వి సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం మీద ఉన్నటువంటి అభియోగాలు కోర్టు కొట్టివేసిన తర్వాత ఆయనకి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఇచ్చింది ఇదే చంద్రబాబు ప్రభుత్వం అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఇవ్వడం అంటే చీఫ్ సెక్రటరీకి అర్హత అనేది అధికారికంగా ప్రభుత్వం అంగీకరించడం అయితే సీనియర్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా సీనియర్ అధికారి అలాంటి సీనియర్ అధికారికి ఇవ్వకుండా రాజకీయ కారణాలతో పునీటానికి కానీ వీళ్ళని తీసుకోవడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం జరిగింది ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసుకోవాలన్న దానికి నిబంధనల ప్రకారమే చేశారు అదే సందర్భంలో ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంపిణీ జరగబోతుందని తెలిసినటువంటి నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారన్నది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది ప్రభుత్వము క్లారిఫై చేయదు ఎన్నికల సంఘం బయటకు చెప్పదు కానీ ఇది జరగబోతోందని తెలిసి నిరోధించారన్నదే తాజాగా వినబడుతున్నమాట